మాకు ఇక్కడ బేసిక్ గా మాకు రెగ్యులర్ కావాలి. 16 ఏళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాము. ఈ వయసులో మేము 50 ఏళ్ళ వయసులో మేము ఎగ్జామ్ రావలేము. కాబట్టి మాకు ఎక్కడో అక్కడనే రెగ్యులర్ చేయాలి. ఎగ్జామ్ అనేది వద్దు, మాకు రెగ్యులర్ చేయాలని మేము గవర్నమెంట్కి కాల్ చేయబడుతున్నాం. 16 ఏళ్ళ నుంచి మాకు కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మాకు చేస్తాడు రెగ్యులర్ అన్న ఆశతో మేము ఉన్నాము. కానీ ఇక చేయడనేది మాకు అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజు రోడ్ల మీద పడడానికి కారణం కేసీఆర్ సారే. మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే, మేము కూడా తెలంగాణ పోరాడోళ్ళమే, మేము కూడా ఓట్లేసి గెలిపించుకున్నామే. ఈరోజు మాకు కూడా అడిగి హక్కు ఉంది కేసీఆర్ సార్, మాకందరికీ మాకు రెగ్యులర్ చేయాలి. కరోనా అప్పుడు దేవతలు మరి అని పూలవర్షం గురిపించిన కేసీఆర్ సారు, ఈరోజు మేము దయాల్లాగా కనిపిస్తున్నామా సార్? మీ తెలంగాణ ఆడబిడ్డలం కామా మేము? మీ కవితక్కనే తెలంగాణ ఆడబిడ్డ మేము కాదా సార్? మా పిల్లలు మేము రోడ్ల మీద పడ్డాం సార్, మా బాధలు మా రోదలు చూడండి. మేము ఆడబిడ్డలము, మా ఉసురు పోసుకోవద్దు సార్. మాకు దయచేసి మాకు రెగ్యులరేషన్ కావాలి. మా ఒక డిమాండ్ అంటే మేము రెగ్యులరేషన్ అయ్యేంత వరకు ఈ సమయం మేము విరమించాము. మాకు ఏదైనా సరే, మా ఉద్యోగాలు పోయినా సరే, మేము దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం సార్. మా ఓపిక నశించిపోయింది. దయచేసి మేము ఒక్కటే గవర్నమెంట్కి విన్నం చేసుకునే ఏంటంటే, మాకు అందరికీ రెగ్యులర్ కావాలి. మేము 5000 మంది మొత్తం ఉన్నాము. ఈసీఎన్ఎంలు సెకండ్ ఏఎంలు అందరం కలిసి 5000 మంది ఉన్నాము. మాకు అందరికీ రెగ్యులర్ కావాలి. అలాగే తర్వాత మీ ఇష్టం వచ్చిన నోటిఫికేషన్ వేసుకోండి. ఫస్ట్ మా సీనియర్స్కి మాకు రెగ్యులర్ చేసినాకనే తర్వాత ఏదైనా నోటిఫికేషన్ వేసుకోండి అయ్యా. మేము అదే కోరుకుంటున్నాము. మాకు అన్యాయం చేయొద్దు. మీరు ఏదో మేము 5000 మంది మేము ఉంటే మీరు 1500 మంది 20 మంది పోస్టులు వేసి ఏం చేస్తున్నారని, ఏంటి మీకు ఇది న్యాయం? ఆ రోజు మేము మీటింగ్కి వచ్చినప్పుడు హరీష్ రావు సార్ ఏం మాట్లాడేము? మేము అందరికీ మీకు న్యాయం చేస్తానమ్మా, మేము రెగ్యులర్ చేయలేము. మీకు ఎగ్జామ్ ద్వారా మీరు అందరూ కాల్ అటెండ్ అయినా మీకు రెగ్యులర్ చేస్తాం, మీ అందరికి పోస్టులు వేస్తామని హరీష్ రావు సారు ఈ రోజు మాట తప్పి 1500 ఏది లిమిట్ కూడా పెట్టకుండా నీవు 1500 పోస్టులు వేసి అంటే ఏం చేయాలని? మా భక్తులు అన్యాయం చేయాలన్నా, మమ్మల్ని రోడ్ల మీద వేయాలన్నా? అందుకనే మేము ఒక్కోం సార్ ఈ విధంగా మేము ఖచ్చితంగా మాకు రెగ్యులర్ అయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మీ ఇక్కడికి వచ్చి ఏజ్ అయిపోయింది కాబట్టి మాకు అప్లై చేసుకునే ఏజ్ లేదు, మాకు ఎగ్జామ్ రాసే ఏజ్ లేదు, మా కంటి చూపు కూడా తక్కువైపోయింది సార్. మేము ఇచ్చే 20000 ఫస్ట్ ఏళ్ళ మరే 1,00,000 రూపాయల జీతం తీసుకుంటుంది. మేము సెకండ్ ఏళ్ళ 20000 పనిచేస్తున్నాము. అదే వరకు అదే పని అదే కథ. మేము ట్యాబ్ వరకు చేయలేక ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల దాకా చేసి వస్తున్నాం సార్. మాకు రాక మా పిల్లలతో కూడా నేర్పించుకొని మేము తన్నాడుతున్నాం. మాకు రాని వయసు కూడా అలా మేము చేస్తున్నాం, అయినా కూడా మాకు కనికరిస్తలేదు కేసీఆర్ సార్. మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. మీరు రెగ్యులర్ చేసేంత వరకు ఈ పోరాటం ఆగం. మీ అందరికీ థ్యాంక్ యూ సార్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏటీసీ రాష్ట్ర కమిటీ సెకండ్ ఏఎన్ఎం ట్రిప్లో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో బతుకమ్మ వేసి మన కేసీఆర్ సార్కి నిరసనగా చేయాలని చెప్పి ట్రిప్లో భాగంగా చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సెకండ్ ఏఎన్ఎం సమ్మెను కేసీఆర్ చూసుకున్నట్టు వివరిస్తున్నారు. రికార్డ్ ఏరియాలో కరోనా కాలంలో కరోనా వచ్చిందంటే ఆ ఇంటి పక్కకు వెళ్ళిన సందర్భంలో కూడా కరోనా నూట సాగుతో చెలగాటం ఆడి కరోనానే ఓడించిన సెకండ్ ఏరియాలలో ఇలా గుర్తించకపోవడం అనేది కలగకుండా చంద్రశేఖర ముఖ్యమంత్రి గారు చాలా బాధాకరమైన విషయం. ఆరోగ్య వైద్య విద్య ఖచ్చితంగా మనం అమలు చేస్తున్న కేసీఆర్ గారు ఎందుకు నిర్లక్ష్యం వేసినారని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఆనాడు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతూ ఈ జాబ్ సెకండ్ జాబ్ వచ్చింది. ఇప్పుడు అలా వచ్చిన పని ఒత్తిడి కనుక ప్రతి ఒక్క విషయానికి
వాళ్ళు ఇవ్వాల్సిన మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొట్టాలా ఆచరణ కట్ట చెప్పి ఎగ్జామ్ కాలంకాలు ఇచ్చారు. ఏం రాశారు ఆ ఎగ్జామ్ ఎగ్జామ్స్ కన్నా మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఏం వచ్చిన తర్వాత లేదు. ఆనాడు భారతదేశంలో ఉత్తమ అవార్డు తీసుకొచ్చినావు, అది 11 ఉత్తమ అవార్డు వచ్చినాయా? ఏం చేసి వచ్చినాయి అనేది కూడా నువ్వు బాగా గమనించాలి. అవసరం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతా ఉన్నావు, అదే బతుకు బాగుపడే మరి బాగా అనమాట స్పష్టంగా మాకు కూడా అర్థమవుతుంది. మన కల్వకట్ల కవితక్క గారు ఇంటి సీటుకు పోటీ చేసి ఊడిపోతే అదే మహిళ అక్కకు ఇవాళ ఎన్ఎస్ ఇచ్చినావు, అదే మన సెకండ్ ఇయర్ అనుకో ఇంకా నువ్వు ఉద్యోగానికి భద్రత ఎందుకు ఇవ్వాలి? మాట్లాడుతున్నాం కవితక్క కూడా ఒక మహిళనే, ఏ సెకండ్ ఇయర్ లో కూడా మహిళలే కదా, ఎందుకు నీకు వివక్ష పనులు? మేము కూడా స్వీటుగా ఏఐటీసీ నుంచి మేము స్వీటుగా ప్రశ్నించగలుగుతున్నాం. తెలంగాణ వస్తే మనకు నీటి నిధులు నిధులు నీళ్లు ఏమైనవి, మా సెకండ్ ఇయర్ లో పరిస్థితి ఏమైంది, తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా చాలా విధంగా కాంట్రాక్ట్ విధానాన్ని మేము ప్రోత్సహించామని చెప్తున్నాం, రెగ్యులేషన్ చూస్తామని చెప్తున్నాం. కానీ నీ అదే మాటతోటి రెగ్యులేషన్ చేయకుండా నిర్లక్ష్యం చూస్తున్నాం అనేది మా ఆవేదన. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సెకండ్ అయిన పక్షాన నిరంతరం పోరాటం చేసి పర్మిట్ అయ్యేంత వరకు కేసీఆర్ కూడా నిలవకుండా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రానున్న రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.